వెల్కమ్ టు టీవీ న్యూస్. పుంగనూరు పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. నేడు విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు, విజేతలకు బహుమతులు అందించిన సీఎం జగన్. రాష్ట్ర ప్రచార కమిటీని ప్రకటించిన జనసేన చైర్మన్ గా నిర్మాత బన్నీవాస్, వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వం, సుప్రీంకోర్టులో విచారణ మళ్లీ వాయిదా. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన కనకమేడల. సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ. ఏపీజీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కలిసిన షర్మిల. ఆముదాల వలసలో శంకారవం సభ ప్రసంగించిన నారా లోకేష్. డమాబాస్ ఎమ్మెల్యే అంటూ తమ్మినేనిపై విమర్శలు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు భారీ షాక్, పార్టీకి అశోక్ చవన్ రాజీనామా. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను హరీష్ రావు ఒంటి చేత ఎదుర్కొన్నారని ప్రశంసించిన కేటీఆర్. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన, కేసీఆర్ సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీనేని నాని వ్యంగ్యాస్త్రాలు. చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లి మాది పేద రాష్ట్రం, డబ్బులు కావాలి అని ప్రధానిని అడిగేవాడని వివరణ. ఉద్యోగ సంఘాలతో ముగిసిన ఏపీ ప్రభుత్వం చర్చలు, మరోమారు చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయం. 14-15 తేదీలలో 26,000 పెళ్లిలు ఉన్నాయి, అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన మల్లారెడ్డి. తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ చేసిన ప్రభుత్వం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా, సోమవారం వాదనలు వినిపించిన కోదండరాం అమీర్ అలీఖాన్. ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన నితిన్ రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీ. 26 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్ లోకి వస్తే దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణకు రావాల్సిన నీరు ఏపీకి ఇచ్చినట్లుగా జగన్ ఆన్ రికార్డ్ గా చెప్పారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు రెండోసారి సీఎం కాకూడదు అని కేసీఆర్ భావించారని, అందుకే జగన్ కు సహకరించారన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. వైసీపీ తన అభ్యర్థినే కాదు, ఓటర్లను కూడా మరో చోటికి బదిలీ చేస్తుందన్న పురంధేశ్వరి. తనయుడితో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన ఎంపీ రఘురామకృష్ణరాజు. అంతర్జాతీయ నిపుణులతో పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు గ్రాఫిక్స్ పనులు. బిడ్డను నిద్రపుచ్చి ఓవెన్లో పడుకోబెట్టిన తల్లి, అమెరికాలో పసికందు మృతి. గాయంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ 3వ టెస్ట్ కు దూరం. స్టే ట్యూన్డ్ టు టీవీ న్యూస్.